అనుకున్నది సాధించిన బీజేపీ నేతలు విశాఖ రైల్వే జోన్ ప్రకటించడంతో ఢిల్లీకి రైలు యాత్ర చేపట్టారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు అభినందనలు తెలిపేందుకు విశాఖ నుండి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, విశాఖ నేతలు ఢిల్లీకి పయనమయ్యారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ మంజూరు చేయడం పట్ల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు ధన్యవాదాలు తెలిపేందుకు విశాఖ నగర బీజేపీ నాయకులు ఢిల్లీకి వెళ్తున్నట్లు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న విశాఖ రైల్వే జోన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు హర్షం వ్యక్తం చేశారు. 9 మందితో కలిసిన బృందం ఢిల్లీకి వెళ్ళింది. వెళ్లిన బృందానికి స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జెండా ఊపి ప్రయాణాన్ని ప్రారంభించారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రాజకీయ నిర్ణయం కొద్ది రోజుల క్రితమే జరిగిందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఏ సందర్భంలో ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి నిరంతరం ఆలోచిస్తున్నారని అన్నారు. 9 మందితో కలిసిన బృందం పీయూష్ గోయల్తో కలిసి తిరిగి విశాఖ నగరానికి ఆగస్టు 2న చేరుకుంటుందని విష్ణుకుమార్ రాజు తెలిపారు. భారతీయ జనతా పార్టీ విశాఖ నగర శాఖ తరఫున భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి మనకి విశాఖ నగరానికి ఏదైతే ముఖ్యమైనదో ఉందో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ దానికి అనుకూలంగా కేంద్ర మంత్రులు ప్రకటన చేయటం, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు పార్లమెంట్లో మొన్న రాజ్యసభలో కూడా తొందరలోనే ఇస్తామని చెప్పి ప్రకటించడం, ఇదంతా కూడా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వస్తానికి సానుకూలం అని చెప్పి ఇక్కడి నుంచి నాయకులందరూ కూడా వెళ్ళి పీయూష్ గోయల్ గారు రైల్వే మంత్రి, అదేవిధంగా హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి ధన్యవాదాలు చెప్పడానికి ఇక్కడి నుంచి నాయకులందరం కూడా వెళ్తున్నాం. తొందరలోనే రైల్వే జోన్ ఖచ్చితంగా వస్తుంది. దాని విధి విధానాలు తర్వాత ఉత్తర్వులు కూడా తొందరలో జారీ చేయవలసిందిగా వారిని అందరినీ కూడా వినతి పత్రం ద్వారా వారికి తెలియజేస్తాం. దీంట్లో మన పార్లమెంటు సభ్యులు హరిబాబు గారు, అదేవిధంగా మన శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు, మన శాసనమండలి సభ్యులు మాధవ్ గారు నాయకత్వంలో మేమందరం కూడా నాయకులు విశాఖ నగరంలోని నాయకులందరం కూడా వెళ్ళి దీని చివరి వరకు కూడా తొందరలోనే రావడానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. భారతీయ సాంప్రదాయం ప్రకారము ఎవరన్నా మనకి ఏదైనా సహాయం చేస్తే వారికి ధన్యవాదములు తెలియచేయడం అనేది మన సంస్కృతి. అదేవిధంగా ఏదైతే మన రైల్వే జోన్ ఎంతో కాలం నుంచి విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా కావాలని చెప్పిన కోరిక ప్రజల మనసులో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. దాన్ని పొలిటికల్ డెసిషను 13 తారీఖున జూన్ నెలలో అది పొలిటికల్ డెసిషన్ రైల్వే జోన్ విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వటానికి నిర్ణయం చేయటం జరిగింది. దాని తర్వాత నేపథ్యంలో రాజ్యసభలో కూడా చెప్పడం జరిగింది గౌరవ హోంమంత్రి వర్యులు. అట్లాగే మా హరిబాబు గారు కూడా క్లియర్గా చెప్పారు మన ప్రసంగంలో పార్లమెంటులో. వారికి ధన్యవాదములు తెలియజేయటం గురించి భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం శాఖ తరఫున మేము వెళ్ళి వారిని ధన్యవాదములు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ వెళ్ళిన కార్యక్రమంలో ఇక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ ముఖ్యమైన నాయకులు వెళ్తున్నారు. తర్వాత మేము కూడా అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి తప్పనిసరిగా మనకి విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా రైల్వే జోన్ వెంటనే త్వరితగతిన ప్రకటన, అఫీషియల్ ప్రకటన చేయడానికి చేయవలసిందిగా మేము కూడా కోరుతాం.